అండ్ బెస్ట్ ర్యాంక్ నీ క్లాస్లో నీకు ఇంతవరకు నీ కెరీర్లో బెస్ట్ ర్యాంక్ నీ ప్రకారం బా నాకు వచ్చింది. నేను ఈ స్టేజ్కి అచీవ్ అయ్యాను ఒక చిన్న ఫీలింగ్. బెస్ట్ ర్యాంక్ ఇప్పుడు ఈమెకి ఫస్ట్ ర్యాంక్ డెఫినెట్లీ, అప్పుడప్పుడు సెకండ్ ఆర్ థర్డ్ అంటుంది కదా. నాకు 36 వచ్చినప్పుడల్లా ఒక తెలియని ఆనందం. 36 ర్యాంక్ అనే వరదా ర్యాంక్ కాదు, పాస్ మార్క్ 35 కాదు. అవునవును, 36 రాగానే నాకు చాలా. బట్ మీకు ర్యాంక్స్ ఉండేవా ఫస్ట్ సెకండ్ థర్డ్కి? ఉండే అనుకుంటాం మరి. లాస్ట్ వచ్చేవాడికి అప్పట్లో పుట్ట లాస్ట్ వచ్చేవాడికి ఎవరికి ర్యాంకులతో పని. కరెక్టే. నీకు? నాకు ఒకసారి థర్డ్ క్లాస్లో థర్డ్ ర్యాంక్ వచ్చింది అన్న హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్కి. నాకు 15th నాకు చాలా మెమరబుల్. ఎల్కేజీలో వచ్చి ఉంటుంది ఫస్ట్ ర్యాంక్. ఎల్కేజీ హౌ మెనీ స్టూడెంట్స్ వర్ దేర్? ఓన్లీ వన్. యూ సీ ఇట్ డజంట్ హావ్ మెమరీస్ ఆఫ్ 7th క్లాస్ ఓన్లీ. ఎల్కేజీలో గుర్తుంటుంది కదా కాస్త. నీకు ఎప్పుడెప్పుడు ఫస్ట్ ర్యాంక్ రాలేదు లైక్ వచ్చి లైక్? లేదు అంటే మాకు ఒక హైయెస్ట్ అంటే కొంచెం అప్పుడప్పుడు వచ్చేది. ఐ వాస్ అమంగ్ ద టాప్ 5 అంతే. బట్ టాప్ 5 టాప్ 5 ఐ వాస్ నాట్ దట్ బ్రిలియంట్ ఆల్సో. అండ్ యు వర్ ద క్లాస్ మానిటర్ ఆర్ సంథింగ్? యా, ఐ వాస్ ద ప్రిఫెక్ట్ ఆల్సో. అవునా? యా, ఆల్ జూనియర్స్ వుడ్ లుక్ అప్ టు మీ. అమ్మో. యా, షీ వాస్ ఐ వాస్ ద ప్రిఫెక్ట్, వన్ ఆఫ్ ద ప్రిఫెక్ట్స్. అండ్ యూస్డ్ టు మోటివేట్ ద యంగర్ జనరేషన్ ఆల్సో. ఐ వాస్ ఎన్ ఇన్స్పిరేషన్. హెడ్ గర్ల్, హెడ్ గర్ల్ లాగా. yes. బా బా బా. నేనేది చెప్పినా నథింగ్ విల్ బి ఆఫ్ వాల్యూ. హెడ్ గర్ల్, క్లాస్ ఫస్ట్, స్కూల్ మాదైతే ఎన్నన్నా చెప్తాం. క్లాస్ లీడర్ అట్లుంటుండే అన్న మీరు ఎవరైనా లైక్ క్లాస్ లీడర్, క్లాస్ మానిటర్? మామూలు క్లాస్ ఏం పడలా. క్లాస్ లీడర్ అంటే? క్లాస్ లీడర్ అంటే అంటే క్లాస్ లో ఒకడిని లీడర్ పెట్టి వాడి అర్థం. మా అప్పుడు ఏవో ఇవ్వండి ఉన్నా తెలియదు. అంటే మా జనరేషన్ ఏమైందంటే క్లాస్ ఒక లీడర్ని పెట్టేవారు. ఎవరైనా అల్లరి చేస్తుంటే అసలు గురించి టీచర్ అందరికి అందరు సైలెంట్ ఉండని వెళ్ళిపోయేది అనమాట. ఎవరైనా సైలెంట్ లేకపోతే ఆ లీడర్ కానీ పని ఏంటంటే రాయడం. ఆడు సైలెంట్ లేదు, అది పేరు రాసి టీచర్ అలాంటి వాడిని తొక్కేసాడు. మీరు నిజంగా స్టూడెంట్స్ కాదు. ఆ టైంలో మనకు చెప్పేవారు వాళ్ళతో జాగ్రత్త ఉండాలి. నాకన్నా రౌడీ బాయ్స్ ఇంకా ఉన్నారు చాలా మంది అక్కడ. అక్కడ మహామహులు మళ్ళీ ఒక్కొక్కళ్ళు ఎంత పడుకుండేవాళ్ళు. పెద్ద పెద్ద స్టూడెంట్ గారు, రామచరణ్ గారు చాలా పెద్ద స్టూడెంట్ గారు, అందరూ బ్రైట్ స్టూడెంట్ గారు. అండ్ మీకు రామచరణ్ గారికి అంతే అప్పుడు అప్పుడు రాణగారు కూడా అంత హైట్ ఉండేవారా? హైట్ అదే. అవునా? హైట్ ట్యూషన్ అంటే మీరు ట్యూషన్ తో బాగుపడతారన్న ఐడియా ఎవరికి వచ్చింది? మా ఇంట్లో వాళ్ళకి వచ్చింది. వచ్చిందా? పాప వాళ్ళకి అది కొడితే ఆ కాన్ఫిడెన్స్ కి ఇంగ్లీష్ ట్యూషన్కి పంపించేది. మా అందరికి మ్యాథమెటిక్స్ కదా ట్యూషన్ అంటే మ్యాథమెటిక్స్. మీ అప్పుడు అలా ఉండేదేమో, మా అప్పుడు ఇంగ్లీష్ కూడా పంపించారు. మ్యాథమెటిక్స్ అంటే నైట్ మేర్. అంటే అప్పటికి ఇంగ్లీష్ ఎందుకంటే అప్పటికి బ్రిటిషర్స్ ఉండేవారు అనుకుంటారు.